हाई फ्रेंड्स, गुड मॉर्निंग। दिस इज गौड्स अर्थमेटिक सर्विस फ्रम अनंतपुर। ई वीडियो लो ट्रायंस चैप्टर नुंडी ओक इंपॉर्टेंट मॉडल नी डिस्कस चेस्तुन्नाम अंडी। नॉट ओनली ई मॉडल लो एग्जाम की इच्चिना ओक क्वेश्चन नी बेस चेसुकोनी मनमु सिंपल गा ई क्वेश्चन नी ए विधंगा आंसर चेयोच्चु अने डिस्कस चेस्तू इंदुलो डेटा कोंत चेंज चेस्ते एंटी अनेदी कूडा मनमु ओके क्वेश्चन डिफरेंट वेस्ट मनमु डिस्कस चेस्तां। अयिते दीनिकी रिलेटेड गा मीरु इलांटी मॉडल की रिलेटेड गाने बिफोर वीडियो ट्रायंस चाप्टर लो कूडा इलांटी मॉडल चेसामु, इदी कोंत डिफरेंट मॉडल। ओके, सो ई वीडियो बिफोर मीरु इंकोक वीडियो ट्रायंस चूसिनट्लयिते मीकु इदी चाला ईजीगा अंडर्स्टांड चेसुकोवच्चुंडी। ओके, थैंक यू। ओक रैलु प्लाट్ఫారం पै निलबडि उन्न ओक व्यक्तिनी दाटडानिकि 3 సెకన్లు పట్టింది। సమాన పొడవు గల మరొక రైలు మొదటి రైలుకు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ ఆ వ్యక్తిని దాటడానికి 4 సెకన్లు పట్టింది। అయితే ఆ రెండు రైళ్లు ఒకదానికొకటి దాటుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఓకే, క్వశ్చన్లో ఏం చెప్తున్నానండి, ఒక రైలు ప్లాట్ఫామ్ పై ఉన్న ఒక వ్యక్తిని 3 సెకన్లలో దాటిందండి। ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్, ట్రైన్ లెంత్ ఎంతో తెలీదు, టైం ఇచ్చాడు। తర్వాత మరొక రైలు అంటే సమాన పొడవు గల మరొక రైలు అంటున్నాడు, ఈ ట్రైన్ లెంత్ ఎంత ఉంటుందో ఇది కూడా అంతే, ఈ ట్రైన్ అదే వ్యక్తిని 4 సెకండ్స్లో దాటింది। ఓకే, ఇప్పుడు మనకి ఓవరాల్గా టైం అడుగుతున్నాడు, ఈ ట్రైన్ని దాటుకోవడానికి ఎంత టైం అని అడుగుతున్నాడు। టైం అంటే జనరల్గా డిస్టెన్స్ బై స్పీడ్। మరి డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్టెన్స్ దేనికి టైం? ఇది ఫస్ట్ ట్రైన్ సెకండ్ ట్రైన్ దాటుకోవడానికి, అంటే ఫస్ట్ ట్రైన్ లెంత్ ప్లస్ సెకండ్ ట్రైన్ లెంత్ టోటల్ డిస్టెన్స్ ఉండాలి। స్పీడ్ అంటే ఇక్కడ ఏ స్పీడ్ వేయాలి, ఫస్ట్ ట్రైన్ స్పీడ్ సెకండ్ ట్రైన్ స్పీడ్, ఎందుకంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి వ్యతిరేక దిశలో అన్నప్పుడు స్పీడ్ అంటే రిలేటివ్ స్పీడ్, సాపేక్ష వేగం వేస్తాం S1 + S2। ఓకే, చేస్తే రిజల్ట్ వస్తుంది। అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే డిస్టెన్స్ ఫస్ట్ ట్రైన్ లెంత్ తెలియదు, సెకండ్ ట్రైన్ లెంత్ తెలియదు, మరి స్పీడ్స్ S1 S2 అంటే ఇక్కడ ఈ స్పీడు తెలియదు, ఈ స్పీడు తెలియదు, మరి ఏ విధంగా చేయాలి? ఓకే, చేయడం ఏ విధంగా అనే దానికన్నా ఫస్ట్ మనం లక్కీ టిప్ ద్వారా ఆప్షన్స్ని గమనించి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాము। సో ఆప్షన్స్ గమనించండి, జనరల్గా ఒక ట్రైన్కి 3 సెకండ్స్ పడుతుంది, అంతే లెంత్ కానీ ఇంకొక ట్రైన్కి 4 సెకండ్స్ టైం పడుతుంది, అంటే ఓవరాల్ టైము డెఫినెట్గా 3 కన్నా ఎక్కువ ఉండాలి, 4 కన్నా తక్కువ ఉండాలి, 3కి 4కి మిడిల్లోనే ఉండాలి। మరి ఆప్షన్స్ గమనించండి, చూడండి ఆప్షన్స్, మీకు 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఆప్షన్స్ గమనిస్తే అన్ని చాలా దగ్గరగా ఒకేలా ఉన్నాయి, 2 3 బై 7, 3 3 బై 7, 4 3 బై 7, 5 3 బై 7। అతనైతే జాగ్రత్త పడ్డాడు, చాలా కేర్ చేసుకొని ఆప్షన్స్ క్లియర్గా ఇచ్చాడు, ఆన్సర్ త్వరగా గుర్తుపట్టకూడదని, కానీ మనము అలా జాగ్రత్త తీసుకున్నప్పుడే మనం డైరెక్ట్గా ఆన్సర్ కనెక్ట్ కావడానికి, ఆప్షన్ కనెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది ఎనీవే। ఇప్పుడు జనరల్గా 3 కన్నా ఎక్కువ ఉండాలి, అంటే 3 కన్నా తక్కువ ఉంటే అది ఆన్సర్ కాదు, సో ఇది 3 కన్నా తక్కువ ఉంది, 2 3 బై 7 ఫెయిల్। తర్వాత నెక్స్ట్ 4 కన్నా తక్కువ ఉండాలి, 4 కన్నా ఎక్కువ ఉండకూడదు, సో ఇది 4 కన్నా ఎక్కువ ఉంది, 4 3 బై 7 రాంగ్, ఇది 4 కన్నా ఎక్కువ ఉంది రాంగ్, కాబట్టి 3కి 4కి మిడిల్లో ఉండేది 3 3 బై 7। ఓకే, ఇది లక్కీ టిప్ అండి। అంటే ఇక్కడే కాదు, నేను చెప్తున్న క్వశ్చన్ ఏదో సెలెక్టెడ్గా ఇవ్వడం లేదు, మీరు ట్రైన్స్ చాప్టర్లో అంటే ఈ క్వశ్చనే కాదు, ఎక్కడైనా కానీ ఒక ట్రైన్ ఒక వ్యక్తిని దాటడానికి టైం ఇచ్చి, అంటే తన లెంత్ను తాను దాటుకోవడానికి, మరి ఇంకొక ట్రైన్ ఒక వ్యక్తిని కానీ ఒక చెట్టును కానీ స్తంభాన్ని కానీ దాటడానికి అలా టైం ఇచ్చారనుకోండి, ఆ ట్రైన్ ఈ ట్రైన్ని దాటడానికి ఎప్పుడైనా గమనించుకోండి ఈ రెండింటికి మిడిల్లోనే ఉంటుంది। అంతెందుకు లాస్ట్ వీడియోలో నేను దీనికి రిలేటెడ్గా ఒక మోడల్ చెప్పాను, అక్కడ కూడా కేవలం డేటా గమనించండి, ఆ టైము ఆ రెండింటికి మిడిల్లో ఉంటుంది। ఓకే, సో ఇంత సింపుల్గా అంటే చూడండి, లక్కీ టిప్ అంటే ఇదే, మరి జస్ట్ మామూలుగా మనకి తెలిసిన బేసిక్ పాయింట్తోనే ఆన్సర్ చెప్పేశాం। మరి దీన్ని యాక్చువల్గా మీకు డౌట్ రావచ్చు, 3 మీద ఈ రెండింటికి మిడిల్లో ఇంకోటి ఉంటే లేదు, అది ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్। ఓకే, మరి ప్రొసీజర్ ఏంటంటే చాలా డీటెయిల్గా చెప్పుకుందాం, ప్రొసీజర్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, ప్రొసీజర్లోకి వెళ్ళాలన్నా మీకు ఒక డౌట్, డిస్టెన్స్ అంటే ఇక్కడ లెంత్ డిస్టెన్స్ తెలీదు, ఈ ట్రైన్ లెంత్ తెలియదు, మరి స్పీడ్స్ అంటే
ఇక్కడ స్పీడ్ తెలియదు ఇక్కడ స్పీడ్ తెలియదు కాబట్టి మీరు x y అలా అనుకుంటే కొంత క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది ఈజీగానే ఉంటుంది కానీ మనం చాలా సింపుల్ గా దీన్ని ప్రొసీజర్ ని చాలా ఈజీ వేలో ఏ విధంగా అనేది చూడండి ఓకే ప్రొసీజర్ లైక్ వస్తే ఇక్కడ ఒక ట్రైన్ రెండు ట్రైన్స్ ఒకే వ్యక్తిని క్రాష్ చేస్తున్నాయండి అంటే ఎప్పుడైనా గాని ఒక ట్రైన్ ఒక వ్యక్తిని గాని ఒక స్తంభాన్ని గాని ఒక చెట్టుని గాని ఒక మైలురాయిని గాని దాటుతున్నప్పుడు ట్రైన్ తన పొడవుని తాను దాటుకున్నట్టే అది మామూలుగా బేసిక్ పాయింట్ తన లెంగ్త్ని తాను దాటుకున్నట్టే ఓకే సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ లో మీరు గమనించాల్సింది ఏంటంటే మొదట ఒక ట్రైన్ ఒక వ్యక్తిని 3 సెకండ్లలో దాటిందండి తరువాత చెప్తున్నది వెరీ ఇంపార్టెంట్ అండి మరొక రైలు అని చెప్పలేదు అక్కడ చాలా క్లియర్ గా సమాన పొడవు గల మరొక రైలు అంటే ఈ ట్రైన్ లెంత్ ఎంత ఉంటే ఇది కూడా అంతే ఉంది అంటున్నాడు ఇది మనకి మంచి క్లూ అండి సో ఇదే హైలైట్ ఇక్కడ రెండు ఈక్వల్ అంటున్నాడు అన్నప్పుడు ఇక్కడ టైం అండ్ డిస్టెన్స్ లో మోర్ ఇంపార్టెన్స్ అండి ఎన్నో సార్లు నేను చెప్తుంటాను ఈ పాయింట్ తెలిసిన వల్ల క్వశ్చన్ డైరెక్ట్ గా కంప్లీట్ అవుతుంది సో సమాన దూరాలని ప్రయాణించినప్పుడు సమాన దూరాలని ప్రయాణించినప్పుడు వ్యక్తిని దాటిందంటే ఇంకా అది ప్రయాణించినట్టే ఓకే సమాన దూరాలని ప్రయాణించినప్పుడు ఈ టైం రేషియస్ స్పీడ్ కి ఆపోజిట్ ఉంటాయి టైమ్ స్పీడ్ ఆపోజిట్ ఉంటాయి ఇది తెలిసిన వాళ్ళకి క్వశ్చన్ విత్ ఇన్ సెకండ్స్ లో కంప్లీట్ అవుతుందండి ప్రొసీజర్ ని మీరు ఎక్స్ వై అనుకోకుండా డైరెక్ట్ గా ఓకే సో ఎప్పుడు అప్లై చేయాలి సమాన దూరం అంటున్నప్పుడు మరి వేరు వేరు దూరాలు వస్తున్నప్పుడు మామూలు ప్రొసీజర్ ఉంటుంది అందుకే మనం జనరల్ ప్రొసీజరే చేస్తాం అది కూడా చాలా జస్ట్ 1 or 2 స్టెప్స్ లోనే చెప్పవచ్చు ఓకే ఇప్పుడు టైం రేషియో ఎంత ఉందండి ఇక్కడ 3 ఉంది 4 ఉంది ఇంకా క్యాన్సిల్ కావు 3:4 టైం రేషియో 3:4 ఉంది మరి స్పీడ్ రేషియో అంటే దానికి రివర్స్ 3:4 అనేది 4:3 అవుతుంది నోట్ చేయండి ఓకే సో 3:4 అంటే 4:3 చూడండి ఆపోజిట్ ఉన్నాయి అయితే అంటే తెలియని వాళ్ళకి ఇక్కడ డౌట్ వస్తుంది ఇది 3 సెకండ్స్ కదా అని ఇక్కడ సెకండ్స్ పెడితే ఏమైతుంది అది స్పీడ్ అవుతుంది ఇక్కడ స్పీడ్ అక్కడ టైం అవుతుంది కాబట్టి అందుకే రేషియో అంటున్నాం రేషియో అన్నప్పుడు ఈ రెండు క్యాన్సిల్ చేస్తే ఏమైతుంది సెకండ్స్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఓన్లీ ఆ నంబర్ ఇది 3 parts 4 parts రివర్స్ అవుతుంది 4 parts 3 parts ఓకే సో చాలా సింపుల్గా డైరెక్ట్ చూస్తానే చెప్పేయచ్చండి అయితే ఇదేంటండి స్పీడ్ అంటే మీటర్ పర్ సెకండ్ అన్న ఉండాలి కిలోమీటర్ పర్ అవర్ అన్న ఉండాలి ఇక్కడ ఏమున్నాయి జనరల్గా సెకండ్స్ కాబట్టి మీటర్ పర్ సెకండ్ అని అక్కడ నోట్ చేసుకున్నాం ఓకే మనకి ఇంకా స్పీడ్స్ వచ్చేసాయండి ఇక్కడ స్పీడ్ ఓకే మరి డిస్టెన్స్ కావాలి డిస్టెన్స్ అంటే జనరల్గా చెప్పండి మామూలుగా టైం ఇంటూ స్పీడ్ 3 × 4 = 12 లేదా మనకి అసలు ఫార్ములాసే వద్దండి మొత్తం ఎంత దూరం వెళ్ళినట్టంటే ఇది ఎంత దూరం ఎలా వెళ్ళగలదు దీని స్పీడ్ అంటే కెపాసిటీ సెకండ్కి 4 మీటర్స్ అలా 3 seconds కంటే 3 × 4 = 12 సెకండ్స్ క్యాన్సిల్ అయిపోతుంది మీటర్స్ 12 meters నోట్ చేయండి ఓకే చూడండి మరి డిస్టెన్స్ ఎంత అంటే 3 × 4 టైం ఇంటూ స్పీడ్ అంటే డిస్టెన్స్ లేదంటే మామూలుగానే ఇది ఓకే ఇది 12 అన్నప్పుడు అది మీటర్స్ అని ఎలా తెలుస్తుందంటే ఇంకా ఇక్కడ సెకండ్ మీటర్స్ పర్ సెకండ్ సెకండ్ క్యాన్సిల్ అయిపోతుంది మీటర్స్ ఓకే డిస్టెన్స్ అంటే జనరల్గా కిలోమీటర్స్ మీటర్స్ టైం సెకండ్స్లో ఉందంటే అది మీటర్సే ఓకే సో ఈ ట్రైన్ లెంత్ 12 meters అనుకున్నప్పుడు ఈ ట్రైన్ లెంత్ కూడా సమాన పొడవు అని మెన్షన్ చేశాడు కాబట్టి ఇది కూడా 12 ఓకే ఇప్పుడు ఇంకా డైరెక్ట్ క్వశ్చన్ చూడండి ఓవరాల్ టైం అడుగుతున్నాడు ఒక ట్రైన్ ఇంకొక ట్రైన్ దాటుకోవడానికి అంటే డిస్టెన్స్ బై స్పీడ్ డిస్టెన్స్ అంటే దేంది ఫస్ట్ ట్రైన్ లెంత్ ప్లస్ సెకండ్ ట్రైన్ లెంత్ 12 + 12 = 24 మీటర్స్ స్పీడ్ ఏ ట్రైన్ స్పీడ్ వేయాలి టూ స్పీడ్స్ ఉన్నాయి ఇక్కడ టూ స్పీడ్స్ రన్నింగ్లో ఉన్నప్పుడు మనకి దాని యొక్క రిలేటివ్ స్పీడ్ సాపేక్ష వేగం S1 + S2 కాబట్టి S1 ఎంత అండి 4 + 3 = 7 7 మీటర్ పర్ సెకండ్ కాబట్టి మీటర్ క్యాన్సిల్ అవుతుంది వచ్చే రిజల్ట్ సెకండ్స్ 24/7 అంటే 7 3 ఇక్కడ చూడండి ఇంకా 7 3 పోతుంది 3 7 3 21 అంటే 24లో 21 పోతే 3 ఉంటుంది ఇంకా 7 అలాగే ఉంటుంది 3 3/7 seconds ఓకే సో ఇది కూడా విత్ ఇన్ సెకండ్స్లో మీరు చేసేయచ్చండి మెయిన్ ఇది చేయాలి అంటే మీకు ఏంటండి ఇక్కడ టైం రేషియో ఉంటే స్పీడ్ రేషియో ఆపోజిట్ ఎప్పుడు సమాన పొడవు అంటున్నప్పుడు
మరి క్వశ్చన్ లో పొడవు మార్చొచ్చు సమానం లేకుండా ఉన్నప్పుడు మామూలుగా చేయాల్సి ఉంటుంది కాబట్టి మనం ఒకటే పద్ధతే చేస్తాం ఇక్కడ ఈ పాయింట్ తెలిసిన వాళ్ళకి ఇది ఇమిడియట్ గా క్వశ్చన్ కంప్లీట్ అయిపోతుంది ఇది తెలియకపోయినా ఫస్ట్ తొలి ప్రయత్నంలోనే తొలి సెకండ్ లోనే మనం ఆన్సర్ ని గెస్ చేశాం ఓకే నేను చెప్పేది ఏంటంటే ఇది తెలిసిన వాళ్ళకి ఇమిడియట్ గా కానీ ఈ పాయింట్ ఇంత వాలిడిటీ ఇంత ఇంపార్టెన్స్ పాయింట్ తెలియనప్పటికీ జనరల్ గా చేస్తామండి అదే బెస్ట్ తెలిస్తే ఓకే తెలియని వాళ్ళ కోసం మామూలుగా ఏ విధంగా చేయొచ్చు అనేది గమనించండి ఓకే ఇప్పుడు మామూలుగా మనకు అవన్నీ ఏం తెలియదండి ఒక ట్రైన్ ఒక వ్యక్తి 3 సెకండ్లో దాటింది మరొక ట్రైన్ 4 సెకండ్స్లో దాటింది సమాన పొడవు అన్నాడు ఓకే ఇంకా రెండు ఆపోజిట్ ఉంటాయి అనేది మామూలుగా తెలిసిన వాళ్ళకి ఓకే సో డెఫినెట్ గా తెలిసిన వాళ్ళంత ఇంపార్టెంట్ పాయింట్ ఓకే అయినప్పటికీ చూడండి ఇక్కడ డిస్టెన్స్ అంటే లెంత్ ఏదో ఒక నంబర్ ఉండాలి ఆ నంబర్ ఎలా ఉండాలంటే జనరల్ గా 3 తోను 4 తోను డివైడ్ అయ్యే నంబర్ అయి ఉండాలి కాబట్టి 3 కి 4 కి ఎల్సిఎం అంటే 3 4 ఇస్ 12 ఓకే నోట్ చేయండి అక్కడ 12 ఓకే సో లెట్ డిస్టెన్స్ అంటే 12 అంటే నిజంగా 12 మీటర్స్ అని కాదు అలా అనుకుంటాం తెలియనప్పుడు సపోర్ట్ తీసుకుంటాం సో ఓకే 3 4 ఇస్ 12 మీటర్స్ అనుకుందాం అనుకున్నప్పుడు నీకు ఇది కూడా సేమ్ ఉండాలి అని చెప్పాడు ఇది సమాన పొడవు ఇది ఎంత అనుకున్నామో ఇది కూడా అంతే సో ఇది కూడా 12 అవుతుంది ఓకే ఇప్పుడు చూడండి మరి ఇక్కడ 12 మీటర్స్ ని ఎంత టైంలో వెళ్తుందండి 3 సెకండ్స్ 12 మీటర్స్ ని 3 సెకండ్స్ లో వెళ్తుంది మరి సెకండ్ కి ఎన్ని మీటర్స్ వెళ్తుంది 12 డివైడెడ్ బై 3 4 మీటర్స్ మామూలుగా టైమ్ అండ్ వర్క్ లో లడ్డు మీటర్స్ చేస్తాను చూడండి మొత్తం 12 లడ్డుల్ని ఇక్కడ ఈ వ్యక్తి 3 సెకండ్లో తింటే ఎన్ని లడ్డులు తింటాడంటే 12 డివైడెడ్ బై 3 4 ఆ విధంగా సో ఇక్కడ మీరు ఇక్కడ 4 అండి అదే విధంగా ఇక్కడ కూడా క్యాలిక్యులేట్ చేయండి ఓకే సో 12 డివైడెడ్ బై 3 4 4 మీటర్ పర్ సెకండ్ సో మీటర్ పర్ సెకండ్ మరి ఇక్కడ కూడా 12 ఏ కదా 12 మీటర్స్ అండ్ 4 సెకండ్స్ లో వెళ్తుందంటే ఒక సెకండ్ కి ఎంత 12 డివైడెడ్ బై 4 3 మీటర్ పర్ సెకండ్ ఇప్పుడు చూడండి యాక్చువల్ గా రివర్స్ లో వచ్చాయి అంటే తెలియకపోయినా నువ్వు ఏదో ఒక నంబర్ ని అనుకోని ఆ నంబర్ వీటితో డివైడ్ కావాలనే ఉద్దేశంతో ముందుకెళ్తే మామూలుగా క్వశ్చన్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడు మరి ఇది సేమ్ ఓవరాల్ టైం అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ స్పీడ్ అంటే రిలేటివ్ స్పీడ్ సో టోటల్ డిస్టెన్స్ ఎంత అండి ఎంత అనుకున్నాం ఇది 12 అయితే 12 ప్లస్ 12 24 మరి టోటల్ స్పీడ్ S1 ప్లస్ S2 4 ప్లస్ 3 7 కాబట్టి రిజల్ట్ ఈ విధంగా చెప్పవచ్చు కాబట్టి నీకు అవి రెండు రివర్స్ లో ఉంటాయి దాటి నిష్పత్తి అని తెలియనప్పటికీ క్వశ్చన్ చాలా సింపుల్ గా సక్సెస్ఫుల్ గా చేసుకోవచ్చు ఓకే కానీ ఇందులో ఒక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఆప్షన్స్ తను జాగ్రత్త పడి ఇచ్చాడు కానీ మనకి ఎందుకో చాలా ఫేవర్గా ఉన్నాయి ఆప్షన్స్ ఇంకొక విధంగా ఉన్నా మీరు ఎలా సపోర్ట్ తీసుకోవాలంటే ఇక్కడ గమనించండి ఓకే ఆప్షన్స్ ఇలా ఉన్నాయండి 2 3/7 3 3/7 4 3/7 5 3/7 అఫ్ కోర్స్ ఇది స్టార్టింగ్లోనే క్వశ్చన్ చూస్తేనే చెప్పేశాం మామూలుగా అయితే లక్కీ టిప్గా రిజల్ట్ ఓవరాల్ టైము 3 కి 4 కి మిడిల్లో ఉంటుందంటే ఇంక ఇది ఒకటే ఉంది 3 కన్నా ఎక్కువ 4 కన్నా తక్కువ ఓకే అలా 3 కి 4 కి మధ్యలో ఇంకొకటి కూడా ఇచ్చాడనుకోండి లేదా అన్ని 3 కి 4 కి మధ్యలోనే ఫ్రాక్షన్స్ అన్ని ఇచ్చాడనుకోండి అప్పుడు కూడా మనం సక్సెస్ఫుల్గా రిజల్ట్ చెప్పచ్చు ఇప్పుడైతే మనకి ఆప్షన్స్ ఫేవర్గా ఉన్నాయి తనైతే బాగా స్ట్రిక్ట్గానే దీన్ని మామూలుగా ఇచ్చాడు రిలేటెడ్గా అన్ని ఆప్షన్స్ ఓకే ఇప్పుడు దీన్ని ఏ విధంగా అంటే ఇలా ఫ్రాక్షన్స్లో ఉన్నప్పుడు మనకి దాని రూపాన్ని మార్చుకోండి అప్పుడు మనకి ఏంటి అనేది ఆన్సర్ కనిపిస్తుంది ఇదే విధంగా ఉన్నప్పుడు గెస్ చేయలేము కాబట్టి వీటిని ఆప్షన్స్ని మార్చ ఫ్రాక్షన్స్ని మార్చండి ఓకే మారిస్తే ఇక్కడ ఏంటంటే 2 3/7 అంటే 7 2 14 + 3 17 17/7 ఉన్నట్టు ఇంకా డినామినేటర్ వదిలేసండి ఇక్కడ 7 3 21 + 3 24 ఇంకా ఇది 7 4 28 + 3 31 7 5 35 + 3 38 ఇక్కడ నువ్వు క్వశ్చన్ ఎలా చేయాలో తెలియకపోయినా ఓవరాల్ నీకు టైం అడుగుతున్నా టైం అంటే ఏంటంటే డిస్టెన్స్ బై స్పీడ్ అన్నప్పుడు ఇక్కడ చూడండి ఇది డిస్టెన్స్ అని ఫ్రాక్షన్స్లో ఉన్నప్పుడు 17/7 ఇది టోటల్ డిస్టెన్స్ ఇది టోటల్ స్పీడ్ అని అర్థం జనరల్ ఫార్ములాలో టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్ ఓకే ఇప్పుడు నువ్వు డిస్టెన్స్ని మాత్రమే గమనించు డిస్టెన్స్ 17 అంటే సెట్ కాదు ఎందుకంటే ఇక్కడ అక్కడ డిస్టెన్స్ జనరల్గా దేంతో డివైడ్ కావాలి 3తో డివైడ్ కావాలి అండ్ ఆల్సో 4తో డివైడ్ కావాలి కాబట్టి చూడండి 17 డివైడ్ కాదు 3తో కాదు 4తో కాదు రెండింటితో కావాలి అలా 31 కూడా కాదు 38 కాదు 24 చూడండి ఎన్ని రకాలుగా మీరు కేవలం ఆప్షన్ ద్వారానే ఆన్సర్ ఇవ్వచ్చు క్వశ్చన్ చూస్తానే
ओके ఇప్పుడు మీరు ఇక్కడ ఏంటంటే 24 బై 7 24 అంటే అర్థం చేసుకోవాలి టోటల్ డిస్టెన్స్ అంటే రెండు సమానం అన్నాడు కాబట్టి దీంట్లో 24 బై 2 ఒకటి 12 ఒకటి 12 అవుతుంది మరి ఇంకా స్పీడ్స్ అంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు దానికి ఆపోజిట్ ఉంటాయి కాబట్టి 4 ప్లస్ 3 7 ఓకే సో అంత ఈజీగా చెప్పొచ్చు నువ్వు ఫ్రాక్షన్ చేంజ్ చేసుకుంటే నీకు డిస్టెన్స్ ఈ దీంతో గాని డివైడ్ కావాలి లేదా ఇంకా డైరెక్ట్ లక్కీ టిప్ ఈ రెండింటి ఒక రైలు ప్లాట్ఫారం పై నిలబడి ఉన్న వ్యక్తిని దాటడానికి 3 సెకండ్లు పట్టింది సమాన పొడవు గల మరొక రైలు మొదటి రైలుకు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ ఆ వ్యక్తిని దాటడానికి టి సెకండ్లు పట్టింది అయితే ఆ రెండు రైళ్లు ఒకదానికొకటి దాటుకోవడానికి 3 3/7 సెకండ్ల సమయం పట్టినచో టి విలువ ఎంత ఓకే ఈ క్వశ్చన్ ఆల్రెడీ బిఫోర్ క్వశ్చన్కి రిలేటెడ్ అండి క్వశ్చన్ మార్క్ చేంజ్ అయింది టీ సెకండ్స్ అక్కడ ఇంతకుముందు వాల్యూ ఉండేది ఇంతకుముందు క్వశ్చన్లో కాబట్టి క్వశ్చన్ మార్క్ చేంజ్ అయింది దీన్ని ఏ విధంగా అనేది గమనించండి ఓకే మరి ఇక్కడ సేమ్ డేటాకే కొంత రివర్స్ అయిందండి ఒక రైలు ఒక వ్యక్తిని 3 సెకండ్లు దాటుతుంది సమాన పొడవు గల మరొక రైలు ఎంతో టైం ఇవ్వలేదు టీ సెకండ్స్లో దాటుతుందంట మరి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు ఇచ్చి ఓవరాల్గా ఈ ట్రైన్ ఎంత టైంలో దాటుతుంది అంటే టోటల్ టైం ఇచ్చేసాడు ఓవరాల్ టైం 3 3/7 సెకండ్స్ అని ఇచ్చేసాడు ఓకే మరి ఇప్పుడు టీ విలువ ఎంత అంటే సేమ్ ఇంత ముందు క్వశ్చన్ని క్వశ్చన్ మార్క్ మారిస్తే ఓకే ఏదేమైనా ఆప్షన్స్ ప్రకారము గెస్ చేస్తాం చూడండి ఓకే ఇక్కడ గమనిస్తే ఆప్షన్స్ మీకు 2 3 4 5 ఇచ్చాడు చూడండి ఆప్షన్స్ అంటే ఈ టీ ప్లేస్లో ఇది ఏదన్నా ఉండొచ్చు అన్నప్పుడు జనరల్గా మనకు ఒకటి తెలుసు ఈ ఓవరాల్ టైం అనేది ఇక్కడ ఈ రెండింటికి ఇక్కడ ఏదైతే ఎగ్జాక్ట్ వాల్యూ ఉంటుందో ఆ రెండింటికి మిడిల్లో ఉంటుంది ఓకే అన్నప్పుడు ఇక్కడ గమనించండి ఇక్కడ 3 కన్నా ఇది ఎక్కువ ఉంది అంటే ఇప్పుడు ఆ ఆప్షన్ 2 సెకండ్స్ అనుకోండి 2కి 3కి ఇది మిడిల్లో లేదు కాబట్టి 2 ఫెయిల్ అవుతుంది 3 అయితే కాదు 3కి 3 కంటే అది సేమ్ కాదు మిడిల్లో ఉండాలి కాబట్టి 2 3 అనేది ఇక్కడ ఫెయిల్ అవుతాయి గమనించండి ఓకే సో ఇంకా 4 అన్న ఉండాలి 5 ఉండాలి సపోజ్ 4 పెట్టుకున్నాం అనుకోండి 4కి 3కి ఇది మిడిల్లో ఉన్నట్టే 5 పెట్టుకున్నా 3కి 5కి ఇది మిడిల్లో ఉన్నట్టే 5 పెట్టుకున్నా 3 కన్నా ఎక్కువ ఉంది 5 కన్నా తక్కువ ఉంది కాబట్టి 4ఆ 5ఆ అన్నప్పుడు వెరీ సింపుల్ అండి ఇప్పుడు మీరు ఆల్రెడీ ఓవరాల్ టైం ఇచ్చేసాడు మీకు అన్నప్పుడు ఆ ఓవరాల్ టైంలోనే చూసుకోండి డిస్టెన్స్ స్పీడ్ రెండు కనిపిస్తాయి ఇప్పుడు ఆల్రెడీ ఇది ఇచ్చేసాడు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు మారిస్తే ఎంత అండి 7 3 21 3 24/7 ఫ్రాక్షన్ వచ్చిందంటే ఏంటి టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్ ఇది డిస్టెన్స్ ఇది స్పీడ్ ఇది డిస్టెన్స్ అంటే రెండు ట్రైన్స్ కలిపి టోటల్ డిస్టెన్స్ ఎనీవే అంటే ఆ డిస్టెన్స్ అనేది 24 ఇక్కడ ఉన్న నెంబర్తో డివైడ్ కావాలి ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్తో డివైడ్ కావాలి సో 3తో డివైడ్ అవుతుంది 24 ఓకే మరి ఇప్పుడు 4 5లో ఏది రిజల్ట్ అంటే ఇక్కడ 5 వేసుకుంటే 5తో డివైడ్ కాదు ఇది ఎందుకంటే డిస్టెన్స్ మనము తీసుకునేదే ఈ నెంబరు యొక్క ఎల్సిఎం తీసుకుంటాం కాబట్టి ఇక్కడ 5తో డివైడ్ కాదు కాబట్టి ఇది 4 అని చెప్పచ్చు ఓకే నోట్ చేయండి ఓకే టైం 4 సెకండ్స్ అండి 3కి 4కి మిడిల్లో ఉన్నట్టు మనకి అన్ని రకాలుగా సెట్ అయింది ఓకే మీరు అంటే ఇక్కడ 4 అంటే ఆల్రెడీ ఇంతకు ముందు క్వశ్చన్లో 4ఏ కాబట్టి అలాగే మనమేం అలా అంతా గుర్తుపెట్టుకోవడం లేదు ఇది ఒక ఫ్రెష్ క్వశ్చన్గా ఏ విధంగా ఓకే మరి ఆప్షన్స్ కాకుండా మామూలుగా కూడా చాలా సింపుల్గా వర్కౌట్ చేయొచ్చండి ఎలాగనేది గమనించండి ఓకే ఏ విధంగా అన్నప్పుడు ఇక్కడ గమనించండి జనరల్గా ఈ ట్రైన్ లెంత్ రెండు ఈక్వల్ అంటున్నాడు ఈక్వల్ అన్నప్పుడు జనరల్గా ఇది రేషియోలు అనుకుందాం ఈక్వల్ రేషియో ఉన్నట్టే 1:1 ఉన్నట్టే సమానం అంటే ఎందుకు రేషియో ఇస్తున్నాం అంటే ఇప్పుడు సమానంగా లేకుండా వేరే విధంగా ఇచ్చారనుకోండి రేషియో అవసరం అవుతుంది కాబట్టి ఈ క్వశ్చన్లో రేషియో గురించి కాన్సన్ట్రేట్ చేస్తాం సో ఇది 1 పార్ట్ అనుకుందాం ఎన్ని పార్ట్స్ అని అనుకోవచ్చు లీస్ట్ నెంబర్తో ఇది 1 పార్ట్ అనుకుంటే ఇది కూడా 1 పార్ట్ అన్నప్పుడు మనకిచ్చిన రిజల్ట్లో టోటల్ 24/7 వస్తూ ఉంది అంటే ఫ్రాక్షన్ వస్తుందంటే మీకు అర్థమైపోతుంది ఇది డిస్టెన్స్ ఇది స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ ఫస్ట్ ట్రైన్ లెంత్ ప్లస్ సెకండ్ ట్రైన్ లెంత్ 24 మీటర్స్ అని ఇది సెకండ్స్లో ఉంది కాబట్టి ఇంకా ఆల్రెడీ ఇది మీటర్స్ ఇది మీటర్ పర్ సెకండ్ ఓకే మరి టోటల్ 24 అంటే రెండు ఈక్వల్ అంటున్నాను కాబట్టి బై 2 చేస్తే మీకు ఇది 12 ఇది 12 అని సెట్ అయిపోతుంది లేదా చూడండి రెండు యాడ్ చేస్తే 1 పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్స్ 2 పార్ట్స్ 24 అంటే 2తో డివైడ్ చేస్తే 1 పార్ట్ 12 సో
वन पार्ट ट्वेल्व अंटे इक्कड इप्पुडु नोट चेयंडि लेंथ 12 मीटर्स अनुकोनि ముందుకెళ్దాం ओके चूडंडि मरि वन पार्ट ट्वेल्व अंटे इदि 12 इदि कूडा 12 अवुतुंदि ओके इप्पुडु क्वेश्चन ईजीगा उंटुंदि चूडंडि टोटल 12 मीटर्स नि एंत टाइम लो कवर चेसिनट्टु 3 सेकंड्स लो मरि दीनि स्पीड अंटे सेकंडकि एन्नि मीटर्स इदो सेकंडकि 12 मीटर 3 सेकंड्स कि 12 मीटर्स 12 डिवైడెడ్ బై 3 नोट चेयंडि 4 ओके 12 डिवైడెడ్ బై 3 4 अंटे 4 मीटर पर सेकंड मरी इक्कड मन की इक्कड स्पीड कावाले इक्कड स्पीड कावालंटे इक्कड टाइम कूडा तेलियदु तेलियनप्पुडु अंदुके मनकि इच्चिन रिजल्ट तोने चूसुकोंडि इक्कड 24 बाय 7 अंटे एंटंडि 24 अनेदि फस्ट ट्रैन लेंथ प्लस सेकंड ट्रैन लेंथ मरी 7 अंटे एंटंडि इदि स्पीड स्पीड अंटे S1 प्लस S2 अनि फस्ट नुंचि चेप्तुन्नाम मरी इंदुलो S1 इच्चाडु इंत मनकि S1 तेलुसु मनकि एंत 4 మరి ఆటోమేటిగా ఇది టోటల్ ఈ రెండు యాడ్ చేస్తే 7 ఉండాలంటే ఇంకా ఇక్కడ ఎంత ఉండాలి చెప్పండి 3 ఉండాలి టోటల్ 7 రావాలంటే 7 లో 4 వచ్చి 3 ఓకే నోట్ చేయండి మరి ఇక్కడ 3 సెట్ అవుతుందండి ఈ రెండు యాడ్ చేస్తే 7 ఓకే మరి ఇది 3 ఇక్కడ 3 వేయకపోయినా ఇదంతా ప్రాసెస్ అవసరం లేదు రెండు సమానం అంటే ఇక్కడ ఉన్న రేషియోస్ మీకు ఆపోజిట్ లో ఉంటాయండి ఇక్కడ ఉన్న రేషియోస్ ఇక్కడ ఆపోజిట్ లో ఉంటాయి అంటే ఇక్కడ టీ ఉంటుంది టీ అంటే ఎంత 4 కాట 4 డైరెక్ట్ అని చెప్పేచింగ ఇది ఎంత చర్చ అవనవసరం చూడండి ఇక్కడ 3:3 అంటే ఇక్కడ t:3 ఉంటుంది మరి ఇక్కడ ఈ 3 ఇక్కడ ఉండండి ఆపోజిట్ కాబట్టి ఎందుకంటే సమానంగా ఉన్నప్పుడు లెంగ్త్ లో ఆల్్రెడీ ఫస్ట్ క్వశ్చన్ చెప్పాం ఇది t అంటే t వాల్యూ 4 అని డైరెక్ట్ గా చెప్పొచ్చు ఓకే కాబట్టి డీటెయిల్ గా చేస్తున్నాం మరి ఇది 3 అని ఇక్కడ కూడా మనకు అర్థమైపోయింది మరి ఇది 3 అన్నప్పుడు టైం ఎంత అవుతుందో చూడండి ओके इधर 3 అన్నప్పుడు మరి టైం ఎంత అవుతుందంటే 12 మీటర్స్ ని 3 మీటర్ పర్ సెకండ్ ఎల్తున్నారంటే సెకండ్ కి 3 మీటర్స్ 12 మీటర్స్ కంటే 12/3 చేస్తే ఇది 4 ఓకే ఇక్కడ ఇదంతా ఎందుకంటే మీకు సమానం ఉన్నప్పుడు అవి రివర్స్ అవుతాయని తెలిసిన వాళ్ళకి క్వశ్చన్ విత్ ఇన్ సెకండ్స్ లో కంప్లీట్ అవుతుంది అది ప్రొసీజర్ అయినా మీరు ఆప్షన్ బేస్డ్ ఏదైనా అంతే టైం తీసుకుంటుంది తెలియకపోతే ఏంటనేది నేను కొంత డీటెయల్ గా చేస్తున్నా ఏదైనా చాలా ఈజీగా వర్క్ అవుట్ చేసుకోవచ్చు అందుకే ఒకే డేటా తోనే మనం క్వశ్చన్స్ లో మార్క్ వస్తే ఏ విధంగా చేస్తున్నాం ఓకే ఒక రైలు ప్లాట్‌ఫారం పై నిలబడి ఉన్న ఒక వ్యక్తిని దాటడానికి 3 సెకండ్లు పట్టింది మొదటి రైలులో సగము పొడవుగల మరొక రైలు మొదటి రైలుకు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ ఆ వ్యక్తిని దాటడానికి 4 సెకండ్లు పట్టింది అయితే ఆ రెండు రైళ్లు ఒకదానికొకటి దాటుకోవడానికి ఎంత సమయం పడుతుంది ఓకే ఈ క్వశ్చన్ లో గమనించాల్సిన విషయం ఏంటండి సమాన పొడవు కాదు మీరు అనుకోవచ్చు మామూలుగా 3 సెకండ్స్ 4 సెకండ్స్ ఇచ్చారంటే ఇంకా సేమ్ ఫస్ట్ క్వశ్చన్ రిజల్ట్ అని అయితే బాగా క్లియర్ గా గమనించండి ఒక రైలు ఒక వ్యక్తిని 3 సెకండ్ల దాటింది నెక్స్ట్ ఏం చెప్తున్నానంటే మొదటి రైల్లో సగము పొడవుగల మరొక రైలు అంటే రెండు లెంగ్త్లు సేమ్ కాదు ఈ రెండవ రైలు పొడవు దీంట్లో సగం ఉందని చెప్తున్నాడు ఓకే ఇది 4 సెకండ్స్ లో దాటింది మరి ఓవరాల్ గా ఈ ట్రైన్ దాటడానికి ఎంత టైం అని అడుగుతున్నాడు ఎనీవే ఆప్షన్స్ అయితే చూసుకోండి ఆప్షన్స్ ని చూసుకుంటే మీకు ఫస్ట్ లోనే చెప్పాం కాబట్టి 3 కి 4 కి మిడిల్ లో ఉంటుంది అంటే 3 కన్నా ఎక్కువ ఉంటుంది 4 కన్నా తక్కువ ఉంటుంది సో అది మనకి చాలా స్పష్టంగా 3:3/11 అని అర్థమైపోతుంది సెకండ్ ఆప్షన్ గమనించండి సో ఈ ఆప్షన్స్ లో గమనిస్తే ఇదే మనకి కరెక్ట్ అని తెలిసిపోతుంది ఆప్షన్స్ చాలా క్లియర్ గా సైడ్ బై సైడ్ ఇచ్చినప్పటికీ ఈజీగా 3 కన్నా 3 కి 4 కి మిడిల్ లో ఉండేది ఇది ఒకటే ఉంది చూడండి సో మీతాది ఫస్ట్ ఆప్షన్ మీకు 2 తో ఉంది ఫెయిల్ అవుతుంది 3 కన్నా తక్కువ ఉండకూడదు సో అలా అన్ని చెక్ చేసుకుంటే ఇంకా డైరెక్ట్ ఇదే రిజల్ట్ అని చెప్పొచ్చు ఓకే మరి ఇప్పుడు ప్రొసీజర్ ఏంటి అయితే ఫస్ట్ ట్రైన్ సెకండ్ ట్రైన్ లెంగ్త్ల గురించి చెప్పాడండి ఈ సెకండ్ ట్రైన్ ఎలా ఉందంటే ఫస్ట్ ట్రైన్ లెంగ్త్ తెలియకపోతే దాన్ని డి అనుకుందాం ఓకే తర్వాత రెండవ రైలు గురించి ఏం చెప్పాడు దీంట్లో సగం ఉందంట అంటే డి బై 2 ఓకే ఇవి రేషియోలో చెప్తే డివైడెడ్ బై 2 ఇటువైపు వస్తే 2d 2d:d కాబట్టి ఇది 2d ఇది d నోట్ చేయండి ఓకే ఇప్పుడు డిస్టెన్స్ ఎంతో తెలియదు జనరల్ గా డిస్టెన్స్ అంటే దేంతో డివైడ్ కావాలండి 3 తో డివైడ్ కావాలి 4 తో డివైడ్ కావాలి 3 కి 4 కి ఎల్సిఎం ఎంతండి 12 సో ఇక్కడ 12 వేసుకొని మీరు ముందుకు వెళ్ళొచ్చు ఇంకొంత ఈజీగా ఉండడానికి ఏంటంటే
మనము 3 కి 4 కి ఎల్సిఎం 12 అండి అంటే డి అంటే 12 మరి డి 12 అంటే ఇక్కడ చూడండి డి 12 అయితే 2డి ఏమవుతుంది 24 అవుతుంది నోట్ చేయండి ఓకే సో డి 12 అనుకుంటే 2డి అంటే 2 ఇంటూ 12 24 అదేంటి మామూలుగా ఇది ఎల్సిఎం ఇది 12 ఇది 12 అనుకోని ఇది 6 అనుకోవచ్చు కొద్దిగా ఈజీగా ఉంటుందండి మామూలుగా మనము డి 12 అనుకుంటున్నాము ఇది 2డి ఉంది కాబట్టి దానికి డబుల్ మామూలుగా 12 ఏ అయితే ఇది డబుల్ ఉంది కాబట్టి 24 అనుకోండి ఇప్పుడు చూడండి దీంట్లో ఇది సగం ఉన్నట్టే కదా ఓకే మరి ఇప్పుడు రిజల్ట్ ఏంటంటే క్వశ్చన్ ప్రొసీజర్ ఇక్కడ చెప్పండి మొత్తం 12 మీటర్స్ ని ఈ ట్రైన్ 3 సెకండ్స్ లో కవర్ చేస్తుంది మరి సెకండ్ కి ఎన్ని మీటర్స్ పోతుందంటే 24/3 నోట్ చేయండి 8 ఓకే 24/3 అంటే 8 ఇంకా అదే విధంగా ఇది 12 మీటర్స్ ని 4 సెకండ్స్ లో పోతుందంటే సెకండ్ కి ఎన్ని మీటర్లు 12/4 3 ఓకే ఇక్కడ మీకు ఇంతకుముందు గురించి చెప్పే చూడండి సమానమైతే మీకు 3:4 అంటే 4:3 కావాల్సింది మరి 3 అలాగే ఉంది ఇది మాత్రము 4 కాకుండా 8 డబుల్ అయింది అంటే ఇది దీంట్లో హాఫ్ ఉంది కాబట్టి దానికి రివర్స్ డబుల్ అయింది ఎనీవే ఆ చర్చ అంతా మనకు అనవసరం అసలు మనం అవి ఈక్వల్లా కాదా అనేది మర్చిపోయి మామూలు పద్ధతిలో చాలా ఈజీగా చేస్తున్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఓకే మరి ఇప్పుడు మీకు టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్ ఒక ట్రైన్ ఇంకొక ట్రైన్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది ఓవరాల్ టైం ఇక్కడ డిస్టెన్స్ అంటే ఫస్ట్ ట్రైన్ లెంత్ సెకండ్ ట్రైన్ లెంత్ 24 + 12 = 36 మీటర్స్ స్పీడ్ రెండు వ్యతిరేక దిశలో కాబట్టి ఆపోజిట్ S1 + S2 8 + 3 11 మీటర్ పర్ సెకండ్ మీటర్ క్యాన్సిల్ అవుతుందండి 36/11 సెకండ్స్ ఇంకా దాన్ని 11తో క్యాన్సిల్ చేస్తే 11 3 = 33 36లో 33 పోతే 3 ఉంటుంది 11 అలాగే ఉంటుంది 3 3/11 సెకండ్స్ ఓకే చూడండి క్వశ్చన్లో మీకు లెంతులు మారిన ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది చివరిలో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయండి అవి వర్క్ ఒక రైలు ప్లాట్ఫారం పై నిలబడి ఉన్న వ్యక్తిని దాటడానికి 3 సెకండ్లు పట్టింది మొదటి రైలులో సగం పొడవు గల మరొక రైలు మొదటి రైలుకు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ ఆ వ్యక్తిని దాటడానికి టీ సెకండ్లు పట్టింది అయితే ఆ రెండు రైళ్లు ఒకదానికొకటి దాటుకోవడానికి 3 3/11 సెకండ్లు సమయం పట్టినచో టీ విలువ ఎంత ఓకే మరి ఇంతకుముందు క్వశ్చన్కే అండి క్వశ్చన్ మార్క్ మార్చాలి గమనించండి మొదట ఒక రైలు 3 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది ఇంకొక రైలు దాంట్లో సగం పడవగల ఇంకొక ట్రైన్ టీ సెకండ్స్ అన్నాడు అయితే ఓవరాల్గా రిజల్ట్ ఇచ్చేసాడు ఒక ట్రైన్ ఇంకొక ట్రైన్ని 3 3/11 ఇంత టైంలో ఇన్ని సెకండ్స్లో దాటింది మరి ఆప్షన్స్ ప్రకారం గెస్ చేయడానికి ట్రై చేస్తాం చూడండి ఓకే ఇక్కడ మీకు 3 4 5 6 ఇచ్చాడు ఆప్షన్స్ గమనించండి అంటే ఓవరాల్గా 3 3/11 సెకండ్స్ అంటే ఇది ఈ రిజల్ట్ చూడండి ఇక్కడ మనకేంటి 3 కన్నా ఇది ఎక్కువ ఉంది 3 కన్నా ఎక్కువ ఉంది అంటే డెఫినెట్గా అది 3 అయితే కాదు గమనించండి 3 ఫెయిల్ అవుతుంది మరి అప్పుడు మీకు వచ్చే రిజల్ట్ ఈ రెండింటికి మిడిల్లో ఉండాలి 3 కన్నా ఎక్కువ ఉండాలి ఇక్కడ ఉన్న నెంబర్ కన్నా తక్కువ ఉండాలి 3 4 అంటే 3 కన్నా ఎక్కువ ఉంది 4 కన్నా తక్కువ ఉంది ఛాన్స్ ఉంది 5 వేసుకున్నా ఇది 3 కన్నా ఎక్కువ ఉంది ఇది 5 కన్నా తక్కువ ఉంది కాబట్టి 3 6 కూడా ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే 3 6 మిడిల్లో ఉంది ఇది జనరల్గా చెప్పడం ఓకే కాబట్టి ఇక్కడ ఏంటంటే మీకు ఇచ్చిన రిజల్ట్నే దాన్ని చెక్ చేసుకోండి చాలా ఈజీగా ఏ విధంగా వర్కౌట్ చేయొచ్చు ఓవరాల్ టైం ఇచ్చేసాడు ఎంతండి 3 3/11 సెకండ్స్ అంటే దీన్ని మారిస్తే 11 3 = 33 + 3 = 36/11 అన్నప్పుడు అది సెకండ్సే మీకు ఓవరాల్ టైం అంటే ఏంటి డిస్టెన్స్ బై స్పీడ్ అంటే ఇది టోటల్ డిస్టెన్స్ ఫస్ట్ ట్రైన్ ప్లస్ సెకండ్ ట్రైన్ లెంత్ డిస్టెన్స్ కాబట్టి అది మీటర్లని మనం వేసుకుంటాం తర్వాత ఇదేంటండి ఇది 11 స్పీడ్ ఏంటి రెండు వ్యతిరేక దిశలు కాబట్టి S1 + S2 సో ఇది టోటల్ 11 మీటర్ పర్ సెకండ్ అండి మీటర్ క్యాన్సిల్ అయితేనే మీకు ఆ సెకండ్స్ అని వస్తుంది ఓకే ఇప్పుడు మీరు దీన్ని ఏ విధంగా గెస్ చేయొచ్చు అంటే టోటల్ డిస్టెన్స్ ఎంతండి 36 టోటల్ డిస్టెన్స్ 36 అంటే ఇవి రెండు కలిపితే 36 ఉండాలి మరి ఇవి రెండు కలిపితే అంటే ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్లో ఏం చెప్పాడండి ఈ ట్రైన్ లెంత్ దీంట్లో సగం ఉందంటే ఆల్రెడీ ఇంతకు ముందు క్వశ్చన్లోనే చెప్పాము ఇది దీంట్లో ఇది సగం ఉందంటే 2:1 అని అర్థం ఇది 2డి ఇది డి ఆల్రెడీ ఈ రేషియో ఏంటనేది ముందు క్వశ్చన్లో చెప్పాము ఓకే ఇప్పుడు చెప్పండి 36 అనేది ఈ టోటల్ 2డి ప్లస్ డి 3డి = 36 నోట్ చేయండి
ओके 36 అనేది ఫస్ట్ ట్రైన్ లెంగ్త్ ప్లస్ సెకండ్ ట్రైన్ లెంగ్త్ ఫస్ట్ ట్రైన్ లెంగ్త్ 2d పార్ట్స్ ఉంది దీనిది సో 2d ప్లస్ d 3d 3d = 36 మీటర్స్ అని మరి d ఎన్ని పార్ట్స్ అవుతుందండి 312 జా అంటే d అంటే 12 పార్ట్స్ 12 మీటర్స్ ఓకే మరి ఇక్కడ నోట్ చేయండి 2d అంటే ఎంత అవుతుంది d ఎంత ఓకే d 12 మీటర్స్ అన్నప్పుడు 2d అంటే 2 ఇంటూ 12 24 మీటర్స్ ఇంకా d అంటే 12 ఓకే ఇప్పుడు చెప్పండి మరి ఇక్కడ స్పీడ్స్ ఎలాగో చెప్పేయచ్చు ఇక్కడ ఈ లెంగ్త్ 24 మీటర్స్ ని 3 సెకండ్స్ లో కవర్ చేస్తాం మరి సెకండ్ కి ఎంత అంటే 24/3 8 నోట్ చేయండి సో ఇక్కడ మీకు 8 మీటర్ పర్ సెకండ్ మరి ఇక్కడ స్పీడ్ ఎంత అంటే ఆ టైం కూడా తెలియదు మరి ఏ విధంగా వేయచ్చు అంటే మీకు ఆల్రెడీ ఇక్కడ ఉన్న దాంట్లో క్లూ చూడండి ఇది టోటల్ గా 36/11 అంటే 36 అనేది ఫస్ట్ ట్రైన్ లెంగ్త్ సెకండ్ ట్రైన్ లెంగ్త్ అంటే 24 ప్లస్ 12 36 అని ఇక్కడ 11 అంటే ఏంటండి మనం స్పీడ్స్ S1 ప్లస్ S2 S1 ఎంత 8 మరి 8 ప్లస్ ఎంత యాడ్ చేస్తే 11 వస్తుంది సో 11 లో 8 పోతే 3 ఇది 3 అని మీరు గెస్ చేయొచ్చు చూడండి ఓకే సో S1 ప్లస్ S2 అంటే 11 అని మరి S1 8 అన్నప్పుడు ఆటోమేటిక్ ఇది 3 అవుతుంది 11 లో 8 పోతే 3 ఓకే మరి S2 3 అన్నప్పుడు ఆ 3 ని ఇక్కడ రాసేసుకోండి సెకండ్ స్పీడ్ మరి 3 మీటర్ పర్ సెకండ్ ఇది మరి 3 మీటర్ పర్ సెకండ్ అంటే టైం ఎంత టైం అంటే చెప్పండి ఇక్కడ 12 మీటర్స్ మొత్తం లెంగ్త్ ఇది దీని స్పీడ్ ఎంత అండి సెకండ్ కి 3 మీటర్స్ వెళ్తుంది సెకండ్ కి 3 మీటర్స్ మరి 12 మీటర్స్ కి ఎంత అంటే 12/3 అప్పుడు అర్థమైపోతుంది మీకు ఇప్పుడు 3 × 8 24 దాని లెంగ్త్ ఇక్కడ 3 ఇంటూ ఎంత చేస్తే మీకు 12 4 అని అర్థమవుతుంది సో 12/3 4 కాబట్టి ఇది మీకు 12/3 4 కాబట్టి మనకి టీ వాల్యూ ఎంత అంటే 4 ఈ విధంగా ఈజీగా వర్క్